గుంటూరు మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పలుచోట్ల టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడులకు దిగారు. గుంటూరు జిల్లాలో పోలింగ్ తీరుపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, థ్యాంక్ యూ రోజా. ఏదైతే 5 గంటలకు గుంటూరు కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు ముగిశాయి. అయితే ప్రధానంగా చూసినట్టయితే దాదాపు ఈరోజు కార్పొరేషన్ పరిధి కానివ్వండి, సత్తెనపల్లిలో కానివ్వండి, అయితే వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు దిగుతున్నారు. ఇదే కొద్దిసేపటి క్రితమే 42వ డివిజన్లో అయితే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వచ్చి బూత్లో ప్రవేశించి బ్యాలెట్ బాక్సులు పగలగొట్టాలనే ఉద్దేశంతో దాదాపు ఇరు వర్గాలు కూడా ఘర్షణ దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, దాదాపు పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే ఉదయం నుంచి చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. చెదరగొట్టే ప్రయత్నంలో కూడా పోలీసులు చెదరగొట్టారు. దాదాపు ఇటు సత్తెనపల్లి కానివ్వండి, ఇటు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కూడా అనేక రకాలుగా దాడులు దిగుతూ కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొంత ఇక్కడ ఈ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అటు టీడీపీ కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు కూడా దాడులు దిగారు, పరస్పర దాడులు దాదాపు చాలా చోట్ల ఇలానే జరిగినాయి. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి చెప్పండి ఏమంటారు అసలు? చాలా దారుణం అండి. నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక ఓటు వేసుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కలిగించకుండా దౌర్జన్యాలు, ఈ అరాచకాలు అవసరమా అండి? ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవటానికి ఓటు అనేది ఒక అస్త్రం, అది ప్రశాంతంగా జరగాలి. ఈ 42వ వార్డు కాదండి, 43వ డివిజన్లో కూడా మోదుగల్ గారు వచ్చి రౌడిజం, ఆయన ఒక మాజీ ప్రజా ప్రతినిధి, ఒక ఎంపీగా చేశారు. ఏంటండి దౌర్జన్యం, ఎందుకు చేయాలి? మరి ఇక్కడ కార్పొరేటర్గా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న శ్రీరామ్ ప్రసాద్ గారు కూడా దెబ్బలు తగిలి ఎందుకు ఏం చేయాలని? మీరు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాం, రమ్మన్నాం కదా, సవాల్ విసిరాం కదా. ఈ దౌర్జన్యాలు చేసి, ఈ విధంగా చేసి, భయభ్రాంతులను చేసి ఓటర్లను ఓట్లు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పొద్దున్న నుంచి జరుగుతుందంతా గమనిస్తున్నారండి. 4 అయిన తర్వాత ఎక్కడికక్కడ 43వ డివిజన్లో అయితే అక్కడ సంబంధం లేని వ్యక్తులు ఎందుకు రావాలండి? నంబూరు నుంచి ఒక 200 మందిని మోదుగుల గారే దింపి గెస్ట్ హౌస్లో పెట్టి ఏంటండి ఇది, వాట్ ఈస్ దిస్? ప్రజాస్వామ్యం ఎటు వెళ్తుంది? ఓటు హక్కు వినియోగించుకునేంత ధైర్యం కూడా ప్రజలకు ఇవ్వలేకుండా ఈ ప్రభుత్వం భయంతో భయభ్రాంతులను చేస్తూ ఈ విధంగా ఈ అరాచకాలు, ఈ దౌర్జన్యాలు చేయటం చాలా తప్పండి. జగన్ రెడ్డి గారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు, అది కూడా ఈ రూపంలో భయపడిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏమిటండి ఈ రాజ్యం, ఈ రౌడీ రాజ్యం ఏంటి? ఇలానా ఏదన్నా ఓట్లుంటే, ఇప్పుడు ఎలక్షన్ ఉంటే అటు ఇటు అందరూ సహకరించుకొని ప్రజాస్వామ్యంగా ఓట్లు జరగనిస్తే అప్పుడు అది ప్రజాస్వామ్యం అవుద్ది. రౌడీ ఇజాలు చేస్తే కదా అంత అండి. 15 నిమిషాలు ఉందండి ఎలక్షన్, ఇంకా అంత అయిపోయింది. అంతా పొద్దున్న ఉదయం నుంచి సజావుగా సాగిందండి, అంతా బాగానే జరుగుతుంది. ఈ వేణుగోపాల్ రెడ్డి వచ్చాడండి, వేణుగోపాల్ రెడ్డి వచ్చి అంతా గందరగోళం చేసి గొడవ పెట్టుకొని వాళ్ళు రిగ్గింగ్ చేశారని అడగటంతో ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకొని ఈ రకంగా చేశాడు. చేసి ఇప్పుడు మా అమ్మాయి ఓటుకెళ్ళింది లోపలికి, సుమభాన్ అయితే ఆపేశారనమాట. అట్లా ఎట్లా ఆయన ఆడాళ్ళ మీద దౌర్జన్యాలు ఏందండి వీళ్ళు? ఇది పరిస్థితి ఏదేమైనా అయితే ప్రతి ఏరియాలో కూడా సాయంత్రం టైంలో దాదాపు 4:30 నుంచి ఎక్కువగా ఆందోళనకు దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పక్క ఏదైతే ఇక్కడ టౌన్లో వివిధ వార్డుల్లో కూడా వైసీపీ నేతలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కూడా వచ్చి వార్డుల్లో ప్రవేశించి ఓటర్ లిస్టు కూడా తీసుకొని అటు పరిశీలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదైతే టార్గెట్ టీడీపీ వార్డులను టార్గెట్ చేసుకొని అక్కడ ఏమైనా సరే దొంగ ఓట్లు వేసుకోవాలి, రిగ్గింగ్ చేయాలనే ఉద్దేశంతో మా వార్డులకు ప్రవేశించారని చెప్పి కూడా ఓటర్లు అయితే ఇటు మహిళలు కానీ ఓటర్లు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఇంకా ఈ వార్డులో దాదాపు 42వ వార్డులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటు
మోదుగుల వెనుగోపాల్ రెడ్డి వచ్చేసి బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేశారని చెప్పి టీడీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. అయితే వాటిని స్థానంలో అసలు ధ్వంసం చేశారా లేదా అనేది కూడా వాళ్ళు మాకు చెప్పటం లేదని చెప్పి ఇక్కడ బూత్ వద్ద ఆందోళన చేస్తున్నారు. మరోపక్క ప్రతి చోట కూడా ఇంకా సీలు బాక్సులు కొన్ని చోట్ల సీల్ వేశారు, కొన్ని చోట్ల ఇంకా సీలు వేయాలి, వేయకుండా వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి కూడా ఆరోపణలు అయితే చెప్తున్నారు. దాదాపు 6 గంటలు అవుతున్నా కూడా ఇంకా 5:30 దాటినా కూడా ఇంకా కొన్ని చోట్ల వాళ్ళు రిగ్గింగ్ చేసే ఇప్పుడు ఏదైతే గ్రామాల్లో కొన్ని చోట్ల చూసినట్టయితే కార్పొరేషన్ పరిధిలో అంకిరెడ్డిపాలె ఉంది, అంకిరెడ్డిపాలెలో కూడా తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేశారని చెప్పి ఆ గ్రామస్తులు అయితే ఆందోళన దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క సెయింట్ ఆన్స్ గోరంట్లో కూడా పోలీసులు కానివ్వండి టీడీపీ వాళ్ళని టార్గెట్ చేసి అనేక రకాలుగా జిల్లాలో పలు చోట్ల దాడులు దిగారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి మారుతుంది. ఏదైనా చెదురుమర సంఘటన మినహా ప్రశాంతంగా ఎన్నికలు అయితే ముగిశాయని చెప్పవచ్చు రోజా. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.